నాకు టికెట్టు, మా అన్నకొకటి, తమ్మునికొకటి, మా పక్కింటి పద్మకు టికెట్టు, ఎన్ని అవుతున్నాయి? అబ్బా 8 అవుతున్నాయిగా. ఇంకో 2 అడిగితే రౌండ్ ఫిగర్ అవుతుంది. చూడు చూడు దేవులాడు, ఇంకో 2 పేర్లు దొరికితే ఇక పక్కా 10 టికెట్లు అడిగితే కేల్కతం దుఃఖం బంద్. అగో ఈ లెక్క పెట్టుడేంది, ఈ 10 టికెట్లు ఏందని పరిశాన్ కాకుండ్రి. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, మాకు పార్టీ ఆఫర్ చేసింది, 10 టికెట్లు అడుగుదామని చూస్తున్నాం. అగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగితే తప్పలేదు కానీ మేము అడిగేసరికి నోరెలా పెడతారు? టీఆర్ఎస్ మాజీ లీడర్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ మంచులతోటి భేటీ అయిందా లేదా? ఆ మీటింగ్లో ఆయన ఏమడిగిండో తెలుసా మీకు? అందుకే మేము కూడా మాకు 10 సీట్లు కావాలని అడుగుతున్నాం. దీంట్లో తప్పేముందంటుండ్రు ఏండ్ల సంధి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు. రాహుల్ గాంధీ మంచులతోటి పొంగులేటి దాదాపు 6 గంటల పాటు భేటీ అయ్యిండు. ఎవరికి తెలియని కొత్త విషయాలు షాన్నే మాట్లాడినరంట. ముఖ్యంగా కేసీఆర్ కథేంది, ఆయనకు దూరంగానికి కారణమేంది, బిడ్డ పెళ్లికి 200 కోట్లు ఖర్చు చేసినవంట, మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎలక్షన్ ఖర్చేమని అరుచుకుంటావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగినరంట. అసలు చౌరస్తాలున్న మనిషాయే, రువాబ్ చేస్తే వచ్చిన అవకాశం పోగల అని మరీ సైలెంట్గా ఉంటే బీఆర్ఎస్లో ఎదురైన పరిస్థితి ఎదురవుతుందని ఏం మాట్లాడాలని అర్థం కాక చాలాసేపు ఆలోచన చేసినట పొంగులేటి సారు. ఇక అట్లయితే ఇట్లయితే కాదని ధైర్యం చేసి తనతో పాటు 10 మందికి సీట్లు కావాలి, మదిర మినహా ఖమ్మంలోని 9 నియోజకవర్గాలు, పట్నంలోని కంటోన్మెంట్ టికెట్ కావాలని డిమాండ్ చేసిందంట. పొంగులేటి కాంగ్రెస్లకు వస్తాడని తెలిసి పొంగిపోయిన రాహుల్ టీం సభ్యులు ఆయన పెట్టిన డిమాండ్లకు జడుచుకున్నారంట. నీకొక్కడికి జిల్లా మొత్తం అప్పగిస్తే ఇప్పటిదాకా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? పిసిసి అధ్యక్షుడు చెప్పే లిస్ట్ ఉంటుంది, సిఎల్పీ సభ్యుడిది కూడా ఇదే జిల్లానాయే, ఆయన చెప్పేది పరిశీలించాలి. ఇగో ఇన్ని కథలుంటాయి, ఇవన్నీ ఆలోచించుకోకుండా నీకు ఇప్పటికిప్పుడు 10 టికెట్ల మీద భరోసా ఇచ్చుడంటే కష్టమని చెప్పిండ్రంట. వాళ్ళు అట్లా అనేసరికి అరే వచ్చిన ఛాన్స్ పోయేటట్టుంది, ఏం చేయాలి ఇప్పుడు అని పరిశాన్ అవుతుంటే ముందుగాల పార్టీలో అయితే సిరికవ్వు, అటెనక సీట్లు టికెట్ల గురించి ఆలోచన చేద్దామని చెప్పిపోయినరంట రాహుల్ గాంధీ మనుషులు. పొంగిరెడ్డి సారు ఏమున్నా ముందుగానే భరోసా తీసుకుని పోదాం సారు, లేకపోతే ఇప్పటిదాకా అయిన సంగతి అవుతుంది, ఇక నీ ఇష్టమని పొంగిరెడ్డి అనుచరులు చెప్తున్నారంట.